స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 30వ వచనము 31వ వచనాన్ని చదువుతున్నాను. గమనించండి. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల యెహోవా వారిని అప్పగింపని ఎడల ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. 31వ వచనం వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు, ఇందుకు మన శత్రువులే తీర్పరులు. ఇక్కడ వ్రాయబడిన ఈ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ఇస్రాయేల్ వారి యొక్క వినికిడిలో మోషే గారు ఒక కీర్తన పలికినటువంటి మాటల్ని మనం చదువుకున్నాం. దేవుడు మనకు బలమైన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని, ఇతరుల యొక్క ఆశ్రయదుర్గం అనగా అన్యుల యొక్క ఆశ్రయదుర్గము ఇస్రాయేల్ వారి యొక్క ఆశ్రయదుర్గం ఒకటి కాదన్న విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, మన విమోచకుడుగా ఉన్నాడు, మనం రక్షించేవాడుగా ఉన్నాడు, సర్వవేరలా కూడా మనను సంరక్షించే దేవుడుగా ఉన్నాడు. కానీ మన దేవుడు మనకు ఆశ్రయంగా లేకపోతే మనల్ని ఒక్కడు 1000 మందిని తరిమేటువంటి వాడుగా ఉంటాడు. అనగా ఇస్రాయేల్ వారిలో 1000 మందిని అన్యజనులో ఉన్నటువంటి ఒక్కడు తరిమివేయగలిగిన పరిస్థితి వస్తుంది. ఇద్దరు 10,000 మందిని పారద్రోలేటువంటి పరిస్థితి వస్తుంది. అనగా దేవుడు మనకు సహాయంగా ఉన్న పక్షములో దీని యొక్క రివర్స్ మన యొక్క జీవితంలో జరిగేటువంటి అవకాశాలు, అనగా దీనికి విరోధంగా జరిగేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. అనగా మనం ఒక్కరము 1000 మందిని మనము తరిమేటువంటి పరిస్థితి, ఇద్దరుగా ఉన్నటువంటి మనము 10,000 మందిని పారద్రోలగలిగిన పరిస్థితి మనకు ఉంటుంది. ఎందుకంటే ఇతరుల యొక్క ఆశ్రయ దుర్గం వంటి దుర్గాన్ని మనము కలిగిలేము. మనకు బలమైనటువంటి దుర్గం ఉంది, మన దేవుడు మన యొక్క బలమైనటువంటి దుర్గం. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా క్షేమంగా ఉండగలిగిన పరిస్థితి, నెమ్మదిగా ఉండగలిగిన పరిస్థితి, ఒక బలమైనటువంటి దుర్గములో ఒక ఇల్లు కట్టించుకున్నటువంటి వాడు ఎంత క్షేమంగా ఉంటాడో అంత క్షేమంగా ఉండగలిగినటువంటి పరిస్థితి, వారు శత్రువులను తరమగలిగినటువంటి పరిస్థితి వారికి ఉంటుందన్నటువంటి వాస్తవాన్ని దేవుని యొక్క వాక్యం మనకు గుర్తు చేస్తుంది. మొదటిది, మనకు భద్రత ఉంది, ఇది మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే బలమైన దుర్గం మనకు ఉంది కాబట్టి, మన చుట్టూ ఉంది కాబట్టి. రెండవది, దేవుడు మన శత్రువులను మన చేతికి అప్పగిస్తే ఒక్కొక్కరం 1000 మందిని తరమగలము, ఇద్దరుగా ఉన్నటువంటి వారు 10,000 మందిని కూడా తరమగలిగిన పరిస్థితి. కాబట్టి మీరు ఒంటరిగా ఉండవచ్చు, మీ యొక్క పరిస్థితుల్లో మీరు ఇద్దరిద్దరుగా ఉండవచ్చు, లేకపోతే ముగ్గురు ముగ్గురుగా ఉండవచ్చు, సంఖ్యాపరంగా మనం తక్కువగా ఉన్నామని భావిస్తూ ఉండవచ్చు. కానీ మన దేవుడు మన పక్షంగా ఉంటే మన శత్రువులు మనం తరమగలిగిన వారంగా ఉంటాం. సంసోను ఒక్కడే అయినప్పటికీ కూడా 1000 మంది ఫలిస్తీయుల్ని తాను హతం చేసిన పరిస్థితిని న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ధైర్యం వహించండి. దేవుడు మీ పక్షాన ఉన్నాడన్న వాస్తవాన్ని గుర్తిద్దాం. బలమైన దుర్గములో మీరు ఉన్నారని గుర్తించి, దేవుడు మన యొక్క శత్రువును మనకు అప్పచెబుతాడన్న వాస్తవాన్ని మనం ఎప్పుడు గుర్తించి దేవుని మీద ఆధారపడుతూ మన యొక్క విశ్వాసయాత్రను మనం కొనసాగిద్దాం.